శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ పరిధిలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ప్రతి ఏటా కొల్లేరు సరస్సుకు వలస వచ్చే ఈ అరుదైన పక్షులు ఇప్పుడు తెలంగాణలోకి ప్రవేశించాయి. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో పక్షుల సందడి కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ పక్షిని సిలికాన్ పక్షిగా పిలుస్తారు. చూడగానే ఆకట్టుకునే ఈ పక్షులు చేస్తున్న అల్లరి చూపర్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ పక్షుల ఆకారం, ఆకట్టుకునే రంగులతో ప్రకృతి చేసిన సింగారం వీక్షకులను కట్టిపడేస్తోంది. అయితే ఈ పక్షులు ఈ మధ్య వస్తున్నాయనే మాట వాస్తవం కాదు. రెండు వేల 2010లో కూడా జిల్లాలో ఇలాంటి పక్షులు కనిపించాయి. ఓ పక్షి జనవరి 14వ తేదీ నాడు రాత్రి ఓ పక్షికి గాలిపటాల దారంతో ప్రమాదం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లా అటవీ సంరక్షణాధికారులు గాయపడిన పక్షిని తీసుకెళ్లి చికిత్స చేస్తుండగానే మరణించింది. కేసు నమోదు చేసి పక్షికి పోస్ట్ మార్టం అనంతరం దహన సంస్కారాలు చేయనున్నట్టు ఆనాడు అధికారులు తెలిపారు. పొంగల జాతికి చెందిన పక్షులు ఇవి. ఇవి ఎక్కువ మట్టుకు ఈ కొల్లేరు సరస్సుకు వలస వస్తుంటాయి. ఈ ఆస్ట్రేలియన్ పక్షుల పైకి చెందింది. సిలికాన్ జాతికి చెందిన పక్షి ఇది. అరుదైన పక్షి. ఇంచుమించు 8-9 కేజీస్ ఉంటుంది. ఈ కైట్స్ ఎగరవేస్తారు కదా పండుగ రోజు, దాని యొక్క మాంజా ఏదైతే ఉంటుందో ఆ మాంజా తగిలి అది ఇక్కడ ఉషా మయూరు దగ్గర పోతే వాళ్ళు కొంతమంది వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయిస్తే చనిపోయింది. కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం చేసి అంత్యక్రియలు చేస్తాం. 5 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇంచుమించు 5 ఫీట్స్ ఉంటుంది.